हेलो वेलकम टू अवर चैनल एला उन्नारंडी अंदरू इवाल्टि वीडियोलो मा पुत्ररत्नम एडुचुकुन्न चेयिचुकुन्न फस्ट हेयर स्टाइल अंडी इदी सो इदी चूपिस्तुन्नानु नेनु अब्बा ई पिल्ललकि हेयर कट चेपियालंटे दानि वेनकल पेरेंट्स स्ट्रगल चेप्पक्कर्लेदु असलु फस्ट टाइम एडुचुकुन्न जालीगा चेयिचुकुन्नाडु बिकाज़ आफ् दिस् स्टूडियो 11 सलून అది కూడా అఫోర్డబుల్ ప్రైస్ అరౌండ్ 200 ఏ ఛార్జ్ చేశారు నార్మల్ అయితే మేము బయట షాప్స్ వాళ్ళని ఇంటికి పిలిపించే వాళ్ళం వాళ్ళు 300 ఛార్జ్ చేసేవాళ్ళు ఇక కోవిడ్ టైంలో అయితే చెప్పక్కర్లేదు మా తంటాలు కోవిడ్ టైం అంతా ఇంట్లోనే మేమే చేసేసే వాళ్ళం అన్నమాట వచ్చిరాని హెయిర్ స్టైల్స్ వెళ్ళగానే ఈ హార్స్ షేప్ తో బాగా ఎంగేజ్ అయిపోయాడు మావాడు सो वाड़ु ईसारी हेयर स्टाइल वद्दु अदोद्दु अनि एड्चकुन्ना काम गा आ चेर्तो आड़कुंटू उन्नाडु फस्ट वाटर स्प्रिंकिल चेयगाने एड्चेद्दामनि रेडी उन्नाडु बट अब्बाय आ बाटिल इच्चेसरिकि इंका दांतो एंगेज अयिपोयाडु ईसारी సో ఫస్ట్ ట్రిమ్మింగ్ స్టార్ట్ చేశారు మా వాడు మాత్రం ఆ బాటిల్ తో అక్కడ హెయిర్ పడుతుందని చెప్పేసి దాన్ని క్లీన్ చేసుకుంటున్నాడు అంతే తన పని తనది వీడి పని వీడిది ఈ బాటిల్ ఇచ్చేశారు కదా బాటిల్ లో వాటర్ కంప్లీట్ గా ఫినిష్ చేసేదాకా ఇంకా ఆ పనిలోనే ఉంటాడు వాడు వాటర్ తో క్లీన్ చేసుకోను ఆ హెయిర్ మళ్ళీ పడను దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోను ఇలా సాగిపోయింది వాడికి నీట్నెస్ ఎక్కువైపోయింది హార్స్ పైన కూడా హెయిర్ పడొద్దని చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాడు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు పాపం వీడు దీని ప్రాపర్ గా పెట్టుకోకపోవడం వల్ల హెయిర్ అంతా పడుతుంది సో బాగా ఇచ్చింగ్ అనిపిస్తుంది మధ్యలో ఇంకా అది వద్దని చెప్పి తీసేయమని చెప్తున్నాడు ఇప్పుడు సైడ్ కట్స్ ఇవి మాత్రం వీడి ఇష్టంగా చేయించుకున్నాడు ఎందుకంటే వీడికి యూట్యూబ్ ఛానల్లో వ్లాగర్ నికి ఇవి చూస్తూ ఉంటాడు అన్నమాట వ్లాగ్స్ సో వాడికి కూడా ఆ హెయిర్ స్టైల్ కావాలని ఇష్టం సో ఇంకా కదులుతూనే ఉంటే షేప్ వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళ డాడీ ఇలా పట్టుకొని చేజ్ చేశారు టోటల్ అరౌండ్ ఒక 15 మినిట్స్ పట్టింది వీడికి హెయిర్ కట్ చేపియడానికి ఫైనల్లీ కటింగ్ అయిపోయింది ఇప్పుడు డ్రైయర్ టైం దీన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు కాసేపు తర్వాత మెయిన్ ఈ సెలూన్ లో స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అంటే కిడ్స్ కదా సో కొంచెం బాగా కేర్ఫుల్ గా చేశారు వాడు ఏడ్చినప్పుడు అంతా గ్యాప్ తీసుకొని ఎక్కడ విసుగు పడలేదన్నమాట వాళ్ళు నెక్స్ట్ బాడీ పైన హెయిర్ పడింది కూడా దీంతో ఇలా రిమూవ్ చేసేశారు సో మా వాడు దొరికింది ఛాన్స్ కదా అని చెప్పేసి వాడికి ఎక్కడెక్కడ పడ్డాయో అన్ని చూపించేసి తీసేయమని చెప్తున్నాడు నెక్స్ట్ స్పైక్స్ అని చెప్పాం సో జెల్ అప్లై చేస్తున్నారు ఇదండి వీడి హెయిర్ స్టైల్ కి మాకు వచ్చిన తిప్పలు థాంక్యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ థాంక్స్ టు హిమ్ హి ఇస్ ద వన్ హూ మేడ్ ఇట్